బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అర్హత లేని వారికి కాంట్రాక్టులు కట్టబెట్టి అవినీతికి పాల్పడుతున్నారని జనసేన రాష్ట కార్యదర్శి పోతిన వెంకట మహేష్ అన్నారు. సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి సిఫార్సులతో శానిటేషన్ కాంట్రాక్టులు ఖరారు చేస్తున్నారని అన్నారు. అర్హత లేని త్రినేత్ర చైతన్య జ్యోతి సంస్థలకు ఎలా ఇచ్చారని నిలదీశారు. ఆలయ ఈవో భ్రమరంభ ఏడీసీ ప్రమోషన్ కోసం మంత్రి సిఫార్సులను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని పోతిన మహేష్ ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రికి ఎవరు ఎక్కువ ఇస్తే వారికే కాంట్రాక్టులు కట్టబెడ్డానని అన్నారు. ప్రకటనలిచ్చే డ్రామాలు ఎందుకని జనసేన నేత పోతిన వెంకట మహేష్ ఫైర్ అయ్యారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఖరారు చేస్తారా? లేకపోతే దేవాదాయ శాఖ అధికారులు, ఎండోమెంట్ కమిషనర్ గారు లేదా టెంపుల్ ఈవో గారు ఖరారు చేస్తారో? దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాను. ఎందుకంటే అమ్మవారి ఆలయంలో శానిటేషన్ సెక్యూరిటీ కాంట్రాక్టుల విషయంలో ఏడాదిన్నర కాలంగా అనేక వివాదాలు కొనసాగుతూ ఉన్నాయి. టెండర్లు పిలుస్తారు, ఫైనాన్షియల్ బిట్స్ అంటారు, మళ్ళీ వాళ్ళందరికీ కూడా అర్హత లేదని చెప్తారు, తిరిగి పాత కాంట్రాక్టర్లే కొనసాగిస్తూ ఉంటారు. సెక్యూరిటీ విషయంలో మ్యాక్స్ వాళ్ళు అనేక వివాదాలు వచ్చినా ఈ రోజుకి కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా శానిటేషన్ విషయంలో కేర్ టెక్నికల్స్ వాళ్ళు అనేక ఆరోపణలు వచ్చినా, అనేక రకాలైనటువంటి వివాదాలు ఉన్నా వారిని కొనసాగించడానికి గల కారణం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భారీ స్థాయిలో ముడుపుడు ఇవ్వడమేనా? అదేవిధంగా మాజీ ఓ సురేష్ బాబుకు సంబంధించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తికి కేఎల్ టెక్నికల్స్ లో భాగస్వామ్యం ఉండడమే కారణమా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తాము. బెజవాడ కనకదుర్గమ్మ